పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు తప్పక చేయవలసిన పూజా పరిహారాలు మరియు పనులు ఏమిటి ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు దానికోసం చాలా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబర పడిపోతూ ఉంటారు సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కంటారు పుట్టిన పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు మరి పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలు ఏమిటి వారు చేయవలసిన పూజ ఏమిటో తెలుసుకుందాం ముందుగా తల్లిదండ్రులు పిల్లల కోసం చేయవలసిన కొన్ని పనులు పిల్లలు చదువుకునే రూంలో గ్లోబు ఉంచాలి గ్లోబనేది తత్వానికి సంకేతం ప్రతిరోజు పిల్లలు గ్లోబ్ను తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వలన వాళ్లకి ఉన్న స్ట్రెస్ కొంతవరకు తగ్గే సహనం చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది అంతేకాకుండా వారికి జ్ఞాపకశక్తి కూడా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా వర్క్ చేసేవాళ్లు కూడా వారి యొక్క స్ట్రెస్ తగ్గి వారు చేసే పనిమీద ఏకాగ్రత పెరుగుతుంది ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి మొక్కలకు నీళ్లు పోయడం అలవాటు చేయాలి అలా నీళ్లు పొయ్యడం ద్వారా పిల్లల యొక్క మనసులో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి పిల్లల చేత గోమాతకి నీరు తాగించాలి అలా గోమాతకి నీరు పెట్టడం వలన పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్లు చదువుకునే రూమ్ మంచి వాతావరణం ఉండాలి అలా ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క గదిలో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అలా చేయడం వలన పిల్లల యొక్క ఏకాగ్రత పెరుగుతుంది పిల్లల యొక్క గదిలో హంసలు గుంపు ఉన్న ఒక ఫోటోను ఉంచాలి అలాంటి హంసల గుంపు ఉన్న ఫోటోలు కనుక మనం పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం మీ పిల్లలపై ఉంటుందని పండితులు చెబుతున్నారు ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ గొడవలు పడటం కాని దెబ్బలాడుకోవడం తిట్టుకోవడం లాంటివి చేయకూడదు అలా చేయడం వల్ల వాళ్ల యొక్క మనసులో చెడు ఆలోచనలు నింపినట్లే అవుతుంది అలాగే పిల్లల గదిలో అద్దం ఉండటం అంత మంచిది కాదు అంటే డ్రెస్సింగ్ టేబుల్ పిల్లల గదిలో ఉండటం అంత మంచిది కాదు ఒకవేళ ఉంటే అద్దాన్ని ఏదైనా ఒక వస్త్రంతో కప్పండి అత్యవసరమైన అప్పుడు మాత్రమే పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉండాలి తరచుగా పిల్లలు అద్దంలో చూసుకుంటూ ఉంటే వాళ్లలో క్రమక్రమంగా మొండితనం పెరుగుతూ ఉంటుంది సౌందర్యం మీద ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు చెప్పిన మాట వినడం తగ్గిపోతుంది కాబట్టి పిల్లల గదిలో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం లేకుండా చూసుకోండి అలాగే పిల్లలు నిద్రించే గదిలో పూర్తిగా చీకటిగా ఉండకూడదు అసలు ఎవరైనా సరే నిద్రించే గదిలో పూర్తిగా చీకటిగా ఉండకూడదు పిల్లలు నిద్రించే గదిలో మాత్రం బెడ్ ల్యాంప్ కొంచెం ఎక్కువ వెలుతురు ఉండేలాగా చూసుకోండి అలాగే సాధ్యమైనంతవరకు మీ పిల్లలు రంగు వస్త్రాలు ధరించకుండా చూసుకోండి రంగు వస్త్రాలు ధరిస్తూ ఉంటే మొండితనం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది అలాగే తల్లులు పిల్లలకి వీలైనప్పుడల్లా తేనే తినిపిస్తూ ఉండండి ప్రతి పౌర్ణమికి కూడా తల్లి ఏమి చేయాలంటే పౌర్ణమి రోజు వెన్నెలలో ఒక ఐదు నిమిషాల పాటు ఏదైనా తీపి పాయసంగాని లేదా తీపి పదార్థంగాని ఉంచి తరువాత పిల్లల చేత దాన్ని తినిపించాలి రోజు వెన్నెల్లో ఉంచినటువంటి తీపి పదార్థం మీ పిల్లల చేత తినిపిస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గిపోతుంది చెప్పిన మాట వింటారు అని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే పిల్లలకి రొట్టెలు కాల్చేటప్పుడు ఏదైనా టిఫిన్ పెట్టేటప్పుడు వాళ్లతో ఖచ్చితంగా ఓం శాంతి 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 అనేటటువంటి మంత్రాన్ని చెప్పిస్తూ ఉండండి ఇలా శాంతి మంత్రం చెప్పిస్తూ ఉంటే కూడా పిల్లలు క్రమక్రమంగా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలన్న వృద్ధిలోకి రావాలన్న చిన్న పూజా పరిహారం చేయాలి ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు ఉన్న ప్రధానమైన సమస్య పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మొండితనంగా ప్రవర్తించడం తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పటం సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు అన్నిటిలోకి శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం పదకొండు ఆదివారాలు లేదా మూడు పౌర్ణమిలు లేదా మూడు అమావాస్యలు రోజున పీచు ఉన్నటువంటి ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయతో మీ పిల్లవాడు లేదా పిల్లకి తల చుట్టూ ఏడుసార్లు వాయిస్ డైరెక్షన్ ఏడుసార్లు క్లాక్ వాయిస్ డైరెక్షన్లో దృష్టి తీస్తూ అష్టాక్షరీ మంత్రం చదవాలి అంటే ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుతూ కొబ్బరికాయతో క్లాక్ వైజ్ ఏడుసార్లు యాంటీక్లాక్ వైజ్ సార్లు దిష్టి తీసి దూరంగా పారేయాలి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గిపోతుంది అలాగే పిల్లలు చెప్పిన మాట వినాలంటే ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేవగానే తల్లిగాని తండ్రిగాని పిల్లవాడి తల నిమురుతూ నిద్రలేపాలి లేదా పిల్ల తల నిమురుతూ నిద్రలేపాలి ఇలా తల నిమురుతూ నిద్రలేపటం అనేది శక్తివంతమైన పరిహారం అప్పుడు క్రమక్రమంగా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు అలాగే నిద్రించేటప్పుడు కూడా మీ పిల్లలు నైరుతి వైపుగాని లేదా దక్షిణం వైపుగాని తలపెట్టే నిద్రించేలాగా చూడండి అప్పుడు వాళ్లు ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక ఫ్రెష్ మైండ్తో ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాట క్రమక్రమంగా వింటూ ఉంటారు గొడవ బాగా ఎక్కువగా చేస్తూ విపరీతంగా మొండితనంగా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే మంగళవారం రోజు పదకొండు తమలపాకులు తీసుకుని పదకొండు మీద సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి తమలపాకులు దండలాగా కట్టి ఆంజనేయస్వామి విగ్రహం మెడలో మీ పిల్లల చేత వేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు క్రమక్రమంగా చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది పిల్లలు కాని పెద్దవారి కాని దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వాహ మంత్రాన్ని స్నానం చేసిన తరువాత పదకొండు సార్లు చదువుకోవాలి ఇలా చదువుకోవడం వలన వారి యొక్క మేధాశక్తి ఏకాగ్రత అనేది పెరుగుతుంది పైన చెప్పిన పరిహారాలు పూజలు అనేవి సొంతంగా చెప్పినవి కావు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి